మంచి సైజ్ అయితే ఉన్నాయండి ఇవి. ఎన్ని పళ్ళు ఉన్నాయి బాబాయ్? నాలుగు పళ్ళకు వచ్చినాయా? ఎంత ఉంటాయి హైటు? మూడు మూడు కాసుకొని అంటే 58 59 58. ఎంత రేటు? 1/15. పర్వాలా, మీడియంగానే చెప్పారు రేటు. ₹20,000 అంటే 115,000 అంటండి గిత్తలు. ఇవి నాలుగు పళ్ళకు వచ్చాయి, పర్వాలేదు వ్యవసాయం చేసుకోవడానికి. ఎద్దులు అయితే బాగా వచ్చాయి ఈరోజు, వ్యవసాయం ఎద్దులు. ₹60,000, ₹62,000, ₹63,000 హైట్ అయితే ఉన్నాయి. ఎంత? 130. ₹62, ₹61 కదా. ఎన్ని దుక్కులు అయింటే? రెండు మూడు అయింటాయా? మూడో దుక్కి 140. ₹62 నిక్కచ్చుగా. ₹40,000 చెప్తున్నారండి వ్యవసాయం గిత్తలో. మంచి సైజులు అయితే ఉన్నాయి లేతి. ఎంత? రెండు దుక్కులు వేసి ఉంటాయా? ఎన్ని దుక్కులు వేసి ఉంటాయి? రెండు దుక్కులు. పళ్ళు కూడా ఇలా ఒకటి జత పళ్ళు ఉంది, ఒకటి నాలుగు పళ్ళు ఉందా? వట కొట్టారా? రెండు నెలలు అవుతున్నాయి. ఒకటి జత పళ్ళు ఉందంటే నిక్కొచ్చి 60,000 అయితే ఉన్నాయి. ₹40,000 అయితే చెప్తున్నారండి రైతు. తీసుకొచ్చి అమ్ముతా ఉంటారా? రైతు వర్గం లేదు అంతే. ఎందుకు లేదు? నెంబర్ ఇద్దామని ఒకళ్ళు వీడియో పెట్టి. ఆ లెక్కలు అయితే ఇప్పుడు ఒకటి రెండు జతలు ఉంటాయి అంటండి రైతు దగ్గర. వ్యవసాయం చేసుకుంటూ అమ్ముతా ఉంటాడంట. అతని నెంబర్ అయితే నేను టైట్లో వేస్తాను, మీరు కాల్ అయితే చేసి తీసుకోవచ్చు. చిన్న సైజు దూడలు అండి ఇవి. 50 సంవత్సరం లోపు ఉంటాయా వయసు? 50 సంవత్సరం లోపు. ఎంత రేటు? 55,000. 50 సంవత్సరం లోపు దూడలు అండి, 55,000 అంట జత. కొంగనూరు బుల్ అండి. అమ్మకానికి వచ్చింది కొంగనూరు బుల్ సంతకే. ముర్రా జాతి గేదెలు కూడా వచ్చాయి. మనకు వీటి గురించి అయితే అంత ఐడియా లేదు.
అమ్మకానికే అన్న? ఎంత రేటు? 1.40. ఎన్ని దుక్కులు వేసి ఉంటాయి? 5. ఇంకా ఏమైనా ఉందా? 62. మామూలుగా మీరు వ్యవసాయం చేసుకుంటూ అమ్ముతారా, లేకపోతే ఎక్కడ జతలు తీసుకొచ్చి ఇలా అమ్ముతూ ఉంటారా? మామూలుగా వారం వారం వచ్చి వ్యవసాయం చేసుకుంటాను. 15 ఎకరాల దాకా అంటే ఏదో జతను వారం వారం తీసుకుని వస్తూ ఉంటారా? ఉంటాయా మీ దగ్గర? మీయేనా? మరి సీజన్లో అమ్ముతున్నారు? ఇంకో జత కూడా ఉన్నాయా? ఎంత? 140. ఏ ఊరు? ఉయ్యందనా?